नमस्ते मेरु चूस्तुंदी तेलुगु रैतु बड़ी ना पेरु राजेंदर रेड्डी इंतकु मुंदु वीडियोलो मनमु ब्रश् कटर ए विधंगा वाडाली ए विधंगा दानि धर एंत उंटुंदी अने विषयालनु कूडा मनं विजयन आग्रो इंडस्ट्रीस् प्रतिनिधि वेंकटेश्वर्लु गारु गत वीडियोलो मनकु विवरिंचारु ई रोजु ई वीडियोलो मनं ई ब्रश् कटर अन्बाक्सिंग ఏ విధంగా చేస్తారో అసలు దీంట్లో ఏమేం ఐటమ్స్ వస్తాయి అంటే బ్రష్ కటర్ ఒక రైతు 16000 రూపాయలు ధర చెల్లించి కొన్నప్పుడు ఏ విధమైన వస్తువులు దాంట్లో వస్తాయి దాంతో పాటు మొత్తంగా దీన్ని ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి ఒక్కొక్క బ్రష్ ని ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ ఏ విధంగా ఎంతలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెట్రోల్ పోసుకున్న తర్వాత ఆయిల్ మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను కూడా విజయన్ అగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధి వెంకటేశ్వర్లు గారు ఇవాల్టి ఈ వీడియోలో మనకు వివరిస్తారు చూపించేది దీన్ని బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్ 52 సీసీ డైరీ ఫార్మ్స్ కానీ తోటలు మామిడి తోటలు వాళ్ళకు టమాటా బెండకాయ తోటలు కూరగాయ తోటలు వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది ఇది వీడర్ అటాచ్మెంట్లు అండి ప్యాడీ హార్వెస్టర్ వరిసేలు కోసుకుంటప్పుడు చాలా బాగా పనిచేస్తుంది వరి కోసుకోనికి ప్యాడీ హార్వెస్టర్ దీన్ని టూల్ బాక్స్ ఇది వీడర్ గేర్ బాక్స్ బ్యాక్ ప్యాక్ ఇంజన్ సెట్ కటింగ్ వీల్స్ 3 టైప్ ఆఫ్ ఉంటాయండి ట్యాప్ అండ్ గో అంటారు దీన్ని వర్చువల్ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది గట్ల మీద ఇది 80 teeth సర్కిల్ రౌండ్ బ్లేడ్ అండి 80 పళ్ళతో ఉంటుంటుంది దీంతో గడ్డి కోసుకోవచ్చు సూపర్ నేమ్ పేరు జొన్న సొప్ప 3 teeth బ్లేడ్ అండి ఇది ఇది వేస్ట్ గడ్డి వయ్యారి బామ కానీ అక్కర్లేని గడ్డిని చెల్లా చిత్రం కట్ చేయడానికి ఇది చాలా బాగుంచేస్తుంది వీడర్కు దీన్ని ఇలా అటాచ్ చేసుకొని పెట్టుకొని వీడింగ్ చేసుకోండి ఇదొక రకం వీడర్ ఈ టిల్లర్ బ్లేడ్లు బాక్సింగ్లో రావు ఎక్స్ట్రా కావాలంటే ఇవి మీకు దీని అంటే అటాచ్మెంట్ ఈ బ్లేడ్లు కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు ఇది రాళ్ళు కొంచెం రాళ్ళు ఉన్నా కొంచెం హార్డ్ పొలాలకు ఇది బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు ఇదేమో ఎక్స్ట్రాలు వస్తుంది మీకు ఇవేమో మిషన్ అంటే వచ్చేస్తాయి ఈ సెట్ మొత్తం దీనికి ఉండేది దీని కనెక్టింగ్ షాఫ్ట్ అండి ఇది ఇది కనెక్టింగ్ షాఫ్ట్ దీనికి కనెక్ట్ చేసుకొని వీడర్ కానీ బ్లేడ్ కానీ ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లేడ్స్ ఈ బోల్ట్ పదిసి ఫిట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పటిదాకా చూపించింది ఎట్లా ఫిట్ చేసుకోవాలని చూపిస్తాం ఇది సేఫ్టీ గార్డు ట్రిమ్మర్ లైను మాన్యువల్ బుక్ హ్యాండిల్ క్రో కిట్ సర్కిల్ బ్లేడు 3 teeth బ్లేడు స్టార్టింగ్ ఈ షాఫ్ట్ తీసుకొని హ్యాండిల్ ఫిట్ చేసుకోవడానికి 4 screws పెట్టేసుకోవాలి ఈ రబ్బర్ పెట్టేసి ఈ గ్యాప్ అనేది మనిషి లెంత్ హైట్ని పర్సన్ హైట్ని బట్టి కొంచెం వెనకకి ముందలు కూడా అలా అవసరాన్ని బట్టి కూడా వెనకకి ముందలకు ఫిట్ చేసుకోవచ్చు ఇళ్ళంకితో టైట్ చేసుకో ఒకవేళ ఈ గేర్ బాక్స్కు ఈ పై భాగానికి హ్యాండిల్ వస్తట్టు పైకి ఆప్షన్ పైకి వస్తట్టు ఫిట్ చేసుకోవాలి ఫుల్గా టైట్ చేసుకుంటే ఇది గార్డు సేఫ్టీ గార్డు ఏదైనా రాళ్ళు కానీ ఏమైనా రిటర్న్ మనకు వచ్చి వర్క్ చేసే వాళ్ళకి వచ్చి తగలకుండా ఇక్కడ ఫిట్ చేసేసుకోవాలి ఈ భాగాన్ని ముందుకు పెట్టేసుకోవాలి 6 inches దూరం ఫిట్ చేసేసుకోవాలి దీన్ని ఇది గట్ల మీద గడ్డి అంటే మరీ సన్న గడ్డి గరక కానీ తుంగ కానీ ఒక 4-5 inches వరకు సన్న ఉన్నదానికి ఇది బాగా పనిచేస్తుంది దానికి అది ఫిట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు తీసుకోవడం ఉల్టా ఉంటుంది తయారు చేసుకోవడం లెఫ్ట్ ఉంటుంది అండి రైట్ ఇవి 3 washers ఉంటాయి ఏదానికైనా ఇదకైతే వాడాలి దీన్ని ఇలా వేసుకొని దీన్ని ఇలా తిప్పేసి ఇది పెట్టుకోవాలి లాగ్ చేసుకొని ఇట్లా ఉల్టా ఫిట్ చేసుకోవాలి దీన్ని ఇది రన్నింగ్లో రొటేట్ అవుతుంది కట్ అయిపోతాయి అరిగిపోతాయి దీన్ని ఇలా ఫ్రెజ్ చేసి పైకన్నా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇవేళ ఊసిపోయినా కూడా తీసి పెట్టేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో స్ప్రింగ్ ఉంటుంది ఒక స్ప్రింగ్ ఒకటి పడేయకుండా జాగ్రత్త పెట్టుకోవాలి మూడు పళ్ళ బ్లేడు ఇదేంటంటే కొంచెం మట్టి తలిగినా ఎదగలినా షార్ప్ పోకుట్ ఉంటుంది అది చూసుగా ఇది ఫస్ట్ ఇది ఎలా వేయాలి ఇలా కూడా వెళ్ళంకి టూల్ బాక్స్లోనే వస్తుంది ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్ మీద పర్ఫెక్ట్గా కూర్చోవాలి ఈ ఎడ్జ్లో ఇది తర్వాత ఇది తర్వాత ఇది అట్టును ఉల్టా తిప్పుకోవాలి సర్కిల్ బ్లేడ్ వేసినప్పుడు 80 teeth వేసినప్పుడు చాలామంది వరి కోసుకోవడానికి దాన్ని దీనికి చిన్న చొప్ప కోసుకోవడానికి పక్కకు పడాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ ప్యాడీ గార్డ్ అంటారు దీన్ని దీన్ని ఫిట్ చేసుకోవాలి ఇది 3 screws ఉంటాయి దీన్ని ఇప్పదీయాలి 3 screws ఈ ప్యాడీ గార్డ్ ఫిట్ చేసేటప్పుడు ఈ కవర్నే పెట్టొద్దు కింద పెట్టేసుకొని దీన్ని ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలానే ఇట్లా తిప్పేసుకోవాలి పైకి మళ్ళీ 3 screws పెట్టాలి హైట్ తక్కువ గడ్డి మీద వేసుకోవడానికి ఓరి కోసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఒక సైడ్ మళ్ళీ ఉంటాయి ఇవి ఎన్నికే మళ్ళీ తిరగదు ఇట్లా వేసుకోవాలి ఉల్టా అర్థం కాకపోతే ఇట్లా ఇలా పెట్టుకొని ఇట్లా తిప్పేసుకోవాలి
ఫస్ట్ ఇది మాత్రం కంపల్సరీ దీనికి పెట్టుకోవాలి. దీన్ని లాక్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తర్వాత ఇది లాక్ తీసేసుకోవాలి. ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి, దీన్ని లూజ్ చేసుకోవాలి. మీకు పానాలు కూడా ఇందులోనే ఉంటాయి, ఎలాంటి ఏ అవసరం లేదు. ఇక్కడ నాలుగు హోల్స్ ఉంటాయి, నాలుగు ఇట్లో నాలుగు దూర్చుకోవాలి ఇవి. తర్వాత మళ్ళీ ఇవి టైట్ చేసేసుకోవాలి. మనం గడ్డి కోసేటప్పుడు ఇది కొడవలి టైప్లో ఫీలింగ్లో ఎంత గడ్డి పట్టుకోవాలి, ఎంత కోయగలుగుతామనే మన స్ట్రెంత్ని బట్టి మనం అప్పుడు దీన్ని ఎట్లా పట్టుకోవాలనేది మనం చూసి కోసుకోవాలి. ఒకరు ఒక రోజు రెండు రోజులు కోస్తుంటే ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ రోజు ఎవరికైనా కొంచెం ఇబ్బంది అవుతుంది కోయడానికి. వీడర్ ఫిట్టింగ్ దీన్ని మొత్తం సెటప్ మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ ఇట్లా తీస్తే బయటకు వచ్చేస్తుంది. ఈ పెద్ద స్క్రూ ఓపెన్ చేసి గ్రీజ్ పెట్టుకుంటే లైఫ్ ఎక్కువ వస్తాయి. గేర్ బాక్స్ ఇందులో గేర్స్ ఉంటాయి, బేరింగ్స్ రెండు బేరింగ్స్ రెండు గేర్స్ ఉంటాయి. గ్రీజ్ పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇది అవసరం ఉన్నప్పుడు దీన్ని సెటప్ ఇట్లా పెట్టుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వీడర్ దీన్ని కూడా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు స్క్రూలు, ఇది ఒకటి ఐదో స్క్రూ. ఈ మనం ఫిట్ చేసుకున్నప్పుడు ఈ ఐదు స్క్రూలు అబ్జర్వేషన్లో పెట్టుకొని చేసుకోవాలి. ఫస్ట్ స్క్రూ ఏంటంటే రిమూవ్, మొత్తం తీసేసేయాలి దీన్ని. ఈ మధ్యలో ఉన్నది మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని లూజ్ చేసుకోవాలి. ఈ హోల్ ఇక్కడ ఓపెన్ చేసిన హోల్ మ్యాచ్ కావాలి మనకు. అలా హోల్ మ్యాచ్ కాకపోతే ఇలా తిరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు రన్నింగ్లో. ఈ రెండిట్లనే టైట్గా వేసుకుంటే లూజ్గా ఉంటే మనకు ఆ వైబ్రేషన్ల షాఫ్ట్ అప్లంగ్ అయిపోతుంది. ఇవి టైట్ చేసుకోవాలి బాగా. ఈ హోల్ సరిగ్గా ఉన్నప్పుడు ఇది ఫిట్ చేసేసుకోవాలి దీన్ని. ఈ బ్లేడ్స్ మనకు ముందు బాగా మనం ఎన్నికెళ్ళి నిలబడితే ముందుకు చూసినట్టు ఉండాలి. ఇది కూడా ముందుకు ఈ పిన్ను జస్ట్ ప్రెస్ చేసుకోవడం అంతే, ఎక్కడైనా అంతే. అది అలా ఉంది కదా, ఇక్కడ కనెక్టింగ్ షాఫ్ట్ ఉంటుందండి. బయటికి లాగొచ్చు దీన్ని, మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా. మళ్ళీ స్ట్రైట్గా పెట్టుకొని మన వర్క్లోని బట్టి వారానికి ఒకసారి దీనికి గ్రీజ్ పుట్టుకు పూసుకోవాలి. గ్రీజ్ కానీ చిక్కటి ఆయిల్ కానీ ఏదైనా. దీనికి ఇంజన్ కనెక్ట్ కానీ దీన్ని ఫ్లెక్సిబుల్ పైప్ అంటారు, సాఫ్ట్ షాఫ్ట్ అని అంటారు దీన్ని. ఇక్కడ హోల్ ఉన్న సైడ్ ఏమో ఇంజన్ సైడ్ వస్తుంది, ఇంజన్కి ఫిట్ అవుతుంది ఇది. ఈ హోల్ లేకుండా గ్రిప్ ఉన్న సైడ్ ఏమో ఇక్కడ షాఫ్ట్కి ఫిట్ అవుతుంది. ఈ షాఫ్ట్కి ఫిట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇప్పది చేయాలి స్క్రూ. ఇక్కడ ఒకటి ఇది మొత్తం బయటకు తీయాలి. మీరు నడిపించిన తర్వాత దీనికి ఇది కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇట్లా. అప్పుడప్పుడు గ్రీజ్ పూసుకుంటుండాలి. గ్రీజ్ పూసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఈ షాఫ్ట్లోకి దూర్చాలి. ఇక్కడ ఈ స్క్వేర్గా ఉంటుంది, నాలుగు మూలలు ఉంటుంది ఇది, దీంట్లో దూర్చాలి ఇలా. ఇది ఇక్కడ ఇంజన్లో తిప్పితే మనకు అక్కడ ఆ వీడర్ రొటేట్ అవుతుంది. దీన్ని ఇది ఇక్కడ ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది పైప్ కూడా ఇట్లా. ఇప్పుడు ఈ అటాచ్మెంట్లు ఇక్కడ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎక్కడ ఎక్సలేటర్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ కనెక్షన్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాం. ఇది హెయిర్ ఫిల్టర్ అంటారు దీన్ని, హెయిర్ ఫిల్టర్. దీన్ని హెయిర్ ఫిల్టర్ దీన్ని స్క్రూ ఓపెన్ చేసుకోవాలి. ఇది స్పాంజ్, హెయిర్ స్పాంజ్. దీన్ని అప్పుడప్పుడు మనం దుమ్ములో దుల్లో పనిచేస్తాం కనుక దీన్ని క్లీన్ చేసుకొని ఇక బయటికి తీసి పెట్రోల్లో నానిపి ఇలా పిండేసుకోవాలి. ఈ ఎక్సలేటర్ గ్రిప్ ఉంటుంది, ఒక్కొక్కరి తీసి అవతలంగా పెడుతుంది. దీన్ని తీయ అవసరం లేదు, ఈ స్క్రూ ఇక్కడే పెట్టుకోవాలి. ఇది ఎక్సలేటర్, ఇక్కడ ఈ పిన్ను మనం ఈ యాడ్ ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. అయితే దీనికి నాలలాగా పొడుగుంది కదా, ఒక సైడ్ పెద్ద సైజు ఒక సైడ్ చిన్న సైజు ఉంటుంది. పెద్ద సైడ్ హోల్ ఉన్నది, బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. దీన్ని ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పెట్టేసి తిప్పేసి ఎక్కిపోతుంది. చేయి పెట్టే అంత సందు లేదు కనుక ఎల్లంకి పెట్టి దీన్ని ఇలా ఆనేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఈ వైట్ స్క్రూకి బ్లాక్ దానలే ఇప్పుడు కనుక ఇంకా జర కొంచెం ముందలకి టైట్ చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించిన పాన కూడా ఉంటుంది, దీన్ని కొంచెం టైట్ చేసుకో. వైబ్రేషన్లో లూజ్ కాకుండా ఉంటుంది అన్నట్టు ఇలా. ఇది మేల్ ఫీమేల్, రెడ్ వైర్కు రెడ్ వైరు, బ్లాక్ వైర్కు బ్లాక్ వైరు. దీన్ని ఇలా ప్రింట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత హెయిర్ ఫిల్టర్ యాజ్ ఇట్ ఇస్. ఎయిర్ ఫిల్టర్ ఇప్పింది అంటే ఇది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కనుక ఇప్పుడు తీసినాం. ఇది మళ్ళీ పెట్టేసుకొని స్క్రూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కనెక్టింగ్ ఈ కలర్ ఈ బటన్ పైకి లాగేసుకొని ఈ స్క్వేర్ది దీనిలోకి పెట్టేసుకోవాలి ఇట్లా. నాకు అయిపోతుంది. తర్వాత మనం ఈ క్లిప్స్ దీనికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇంజన్ వచ్చేసి మనకు 2 స్ట్రోక్ 52 సీసీ. ఇది ఇది 2 స్ట్రోక్ ఇంజన్ కనుక దీంట్లో పెట్రోల్లో 40 or 50 ml పర్ లీటర్కు 50 ml ఆయిల్ మిక్సీ చేసుకోవాలి. ఆయిల్ 2T ఆయిల్. ఇది కిక్కు ఫస్ట్కి వెళ్ళే పూర్తిగా లోపలికే లాగుతారు, లాగకుండా కొంచెం ఇట్లా ఇక్కడ ఆఫ్ బటన్. ఇది ఇంజన్ ఆన్ ఆఫ్.
ఇంజన్ ఆన్ ఆఫ్ ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్లోకి వచ్చేస్తుంది, ఒత్తి వదిలేస్తే స్టార్ట్గా ఆఫ్ ఆన్. ఇది యాక్సిలేటర్, దీని వెనక్కి లాగితే అక్కడ యాక్సిలేటర్ అయ్యి అక్కడ మూమెంటు వీడర్ తిరుగుతుంది. ఇప్పుడు మూమెంట్ చూపించేస్తాం మీకు, వీడర్ మూమెంట్. ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు యాక్సిలేటర్ ఇవ్వకుండా ఐడిలో పెట్టాలి. ఐడి అంటే స్టార్ట్ చేసి వదిలేసేయాలి అంతే. ఒక లీటర్ పెట్రోల్ వరకు పూర్తిగా అయిపోయేంత వరకు ఇంజన్ లోడ్ వేసి వర్క్ చేయకూడదు అన్నట్టు. ఇంజన్ ఎలాంటి వర్క్ చేయకుండా కూలింగ్లో పెట్టేసేయాలి, ఐడిలో పెట్టి వదిలేసేయాలి దాన్ని. ఫస్ట్ అది చేసిన తర్వాతనే వర్క్ చేసుకోవాలి. ఈ టిల్లర్ బ్లేడ్స్ ఈ షార్ప్ ఉన్నాయి, ముందు భాగం వేసుకోవాలి కొనలు. ఇది షార్ప్ ఉన్నాయి, ఇది ముందు భాగం. ఇది 2 స్ట్రోక్ 52 సీసీ కిసాన్ పవర్. బ్లేడ్స్ అన్ని అటాచ్మెంట్లు వచ్చి వీడర్ వచ్చి 16,000 ఉంటుంది. టిల్లర్ బ్లేడ్ కూడా ఎక్స్ట్రా అన్బాక్సింగ్ తర్వాత పక్కకు చూపించినాం కదా, అవి 1500 రూపాయలు. ఇక్కడ ఉన్న ఇప్పుడు దీనికి ఫిట్ అయ్యేటి మొత్తం 17,500 రూపాయలు ఉంటుంది దీనికి. ఇంకా 2 అటాచ్మెంట్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అవి అది అవసరం ఉన్న వాళ్ళకే అవసరం. చైన్ స్వా ఉంటుంది, వాటర్ పంప్ ఉంటుంది. ఇది చైన్ స్వా అండి, మామిడి తోటలో కింద కొమ్మలు అవి కట్ చేసుకోవడానికి, దానికి పచ్చి కట్టెలు కోసుకోవడానికి బాగుంటుంది. ఇది చైన్ స్వా, మన పెద్ద చైన్ స్వా లాగానే పనిచేస్తుంది. ఇది దాన్ని ముందర ఫిట్ చేసి ఇది రన్నింగ్ అవుతుంది ఇట్లా. ఈ వాటర్ పంపు 1 HP నీళ్ళు ఎంత ప్రెషర్ ఉంటుందో అంత నీళ్ళు పోస్తుందండి. ఇది ఈ డైరీ ఫామ్లో పశువులు కడుకోవడానికి చిన్న చిన్న కుంటలకు వెళ్ళి ఒక ఇది మామూలుగా 30 ఫీట్ల హైట్ వరకు, 100 ఫీట్ల లెంత్ వరకు మీకు వాటర్ వచ్చేస్తుంది. 100 ఫీట్ల వరకు కూడా వస్తుందండి. ఇది దీనికి కూడా 3000 రూపాయలు ఉంటుంది ఎక్స్ట్రా, దీనికి 3000. ఇవన్నీ వాడుకోవచ్చు, అవసరం ఏవి ఉంటే అవి తీసుకొని కూడా అందరికి ఇవే కొనాలని కాకుండా ఏది కొనుక్కున్న వాళ్ళకి అది ఇస్తుంటాం. కాల్ ఇంజన్, ఆ వీడర్ అక్కర్లేదు, ఆ టిల్లర్ అక్కర్లేదు అనుకోండి, కాల్ ఇంజన్ వరకు ఈ బ్లేడ్ల సెటప్ వరకు 13,000 అండి. 2 బ్లేడ్లు ట్యాప్ అండ్ గో, ఇంజన్ వచ్చేసి 13,000, వీడర్ ఒకటి వచ్చేసి 3,000. ఖాళీ బ్లేడ్లు 2 ఉన్నాయి కనుక దాంట్లో 1500. దేని దానికి ఎట్లయినా ఇవ్వస్తాం, అలా అవసరాన్ని బట్టి ఐటమ్ ఇస్తాం. మీరు ఎలా తీసుకోవాలనే ఉద్దేశం కూడా చాలామందికి ఉండొచ్చు. మీరు ఆన్లైన్లో మాకు ఫోన్ నెంబర్లు ఇస్తున్నాయి, ఇప్పుడు ఈ వీడియోలో ఫోన్ నెంబర్ ఇస్తాము. విజన్ ఇండస్ట్రీ అని కొడితే మీకు గూగుల్లో కూడా మా ఫోన్ నెంబర్స్ మా డీటెయిల్స్ వస్తాయి. మీరు అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేసినా మీకు ట్రాన్స్ఫర్లో పంపిస్తాము. గూగుల్ పేలో అయినా మీకు ఎలా అందుబాటులో ఎట్లా వీలుంటే అట్లా మాకు అమౌంట్ పంపించేసి, అమౌంట్ పంపించేసిన తర్వాత మీకు 2-3 డేస్లో 1 డేస్లో ఈరోజు అమౌంట్ వేసినా రేపు డెలివరీ ఇచ్చేస్తాము.